హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మీరు ప్రతిరోజు కూడా నేను చెప్పే అప్డేషన్స్ అన్నీ ఫాలో అవుతూ స్టెప్ బై స్టెప్ లెర్నింగ్ చేస్తూ ఎర్నింగ్ చేయడానికి కూడా బేస్ కరెక్ట్గా వేసుకోవాలన్న ఉద్దేశంతో చాలామంది నాకు ఏ సెక్టార్లో ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలండి, లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటే ఏ స్టాక్స్లో పెడితే బాగుంటుంది, షార్ట్ టర్మ్ ఉండాలనుకుంటే అంటే ఏ స్టాక్స్లో తొందరగా మనకి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నప్పుడు నేను మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఒక స్టాండర్డ్ మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి సెక్టార్స్లోనే మనకి ఎప్పుడు కూడా 365 డేస్ కూడా నిరంతరం ఉపయోగపడే వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ సెక్టార్కి సంబంధించినటువంటి స్టాక్స్ విషయంలో మనం టాప్ లీడర్స్ ఆఫ్ దట్ సెక్టార్స్ని తీసుకుంటే మనం ఎటువంటి ఉపద్రవాలు వచ్చినప్పటికి కూడా మనం నష్టపోకుండా, అంటే మార్కెట్లో ఎటువంటి న్యూస్ వచ్చినా ఎటువంటి అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే మనం కన్సిస్టెంట్గా మనం తీసుకున్న స్టాక్స్ అన్నీ కూడా మంచి ప్రాఫిటబుల్గా ఉండాలనుకుంటే మనం ఎంచుకోవాల్సిన సెక్టార్లో ఫార్మా సెక్టార్ మాత్రం మనం ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫార్మా సెక్టార్ గ్రోత్ కూడా ప్రతి ఇయర్ కూడా 50 నుంచి 150% వరకు కూడా గ్రోత్ ఉన్నటువంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే ఇది ఔషధ కంపెనీస్, ఫార్మా కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క అవసరం ప్రతిరోజుకి కూడా పెరగడమే తప్ప తగ్గే అవకాశం లేదు. అందులోనూ ఏదైతే స్టాండర్డ్ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ యొక్క సేల్స్ కానీ ఆ కంపెనీస్ యొక్క గ్రోత్ కానీ ప్రతి ఇయర్ ఆన్ ఇయర్ ఎక్సలెంట్గాను గ్రోత్ ఉండటం వల్ల ఫార్మా సెక్టార్లకి ఎప్పటికీ కూడా డోకలేదు. కానీ అందులో కూడా మనం ఏదైతే నెంబర్ 1 కంపెనీస్ని, సెక్టోరియల్ లీడర్స్ని మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని వాటిల్లో మనం ఒక సిస్టమేటిక్గా ప్రతి నెల కానీ ప్రతి వారం కానీ అయితే మనం దాంట్లోనూ ఒక లంసం అమౌంట్ ఏదైనా ఉన్నా సరే వాటి యొక్క రేషియో ప్రకారం వాటిని కానీ మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఇందులో కూడా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ని ఇచ్చుకుంటూ నిదానంగా పెరుగుతున్న కంపెనీస్ ఉన్నాయి. అద్భుతమైనటువంటి క్యాపిటలైజేషన్తో, లక్షల కోట్ల క్యాపిటలైజేషన్ తోటి రీసెంట్గా వచ్చి ఒక 4-5 సంవత్సరాల నుంచి వచ్చి లేదా 10 సంవత్సరాల నుంచి కూడా బాగా స్పీడ్గా గ్రోత్ అవుతున్న కంపెనీస్ కూడా ఉన్నాయి. వాటిని బ్యాలెన్స్ చేసుకుని మనం ఫార్మా సెక్టార్లో మనం కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయగలిగితే అద్భుతమైనటువంటి రిటర్న్స్, చాలా తక్కువ టైంలోనే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అందులో మనకి అద్భుతమైన కంపెనీ, ఫస్ట్ వర్స్లో ఉండే కంపెనీ సన్ ఫార్మా. సన్ ఫార్మా వచ్చి సుమారుగా 1,60,000 కోట్లతోటి దాని యొక్క బ్రాండ్ని బిల్డ్ చేసుకుని అది అద్భుతమైన టర్న్ ఓవర్ తోటి మంచి ప్రాఫిట్స్ ఇస్తున్నటువంటి కంపెనీ సన్ ఫార్మా. కాబట్టి ఇది సెక్టోరియల్ లీడర్గా ఉన్నది. సన్ ఫార్మా కంపెనీతో పాటు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బాగా స్పీడ్గా గ్రోత్ అయినటువంటి కంపెనీ దివిస్ ల్యాబొరేటరీస్. దివిస్ ల్యాబొరేటరీస్ కూడా మనకి ఏదైతే 1,12,000 crores అంటే ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల యొక్క బ్యారికేడ్ బ్రేక్అవుట్ అయ్యింది. యాక్చువల్గా అదేవిధంగాను నెక్స్ట్ డాక్టర్ రెడ్డీస్ కూడా, డాక్టర్ రెడ్డీస్ సుమారుగాను 1,00,000 కోట్లకు దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ, ఒక 88,000-90,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఒక కంపెనీ. కానీ ఈ మూడు కూడాను సెక్టార్ల యొక్క లీడర్సే. ఈ మూడు కూడా దేనికి దానికి ఒక యూనిక్ స్టేచర్ ఉన్నది. ఒక బల్క్ డ్రగ్స్లోనేమో దివిస్ ల్యాబొరేటరీస్, ట్యాబ్లెట్ ఫార్మేషన్లోనేమో సన్ ఫార్మా, ఈ తర్వాత ఏమో రెడ్డి ల్యాబొరేటరీస్. ఇవన్నీ కూడా దేనికి దానికి ఒక యూనిక్నెస్ ఉన్నది. డెవలప్మెంట్లో కూడా దేనికి దానికి పోటాపోటీగా డెవలప్ అవుతున్న కంపెనీస్. ఇట్లా చూసుకుంటే ప్రమోటర్ స్టేక్ మాత్రం అన్నట్లో కూడా అబౌవ్ 50% వాళ్ళదే. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఫార్మా ఉందనుకోండి, 54 to 55% ప్రమోటర్ స్టేక్ ఉన్నది. కాబట్టి ప్రమోటర్ స్టేక్ ఈ గ్రోత్ విషయంలో కూడా మనం బేసికల్గా ప్రమోటర్ స్టేక్ బాగా చూస్తాము. అదేవిధంగా ఎఫ్ఐఎస్ కూడా సన్ ఫార్మాలో బ్రహ్మాండంగా ఉన్నారు. రెండోది మనకి దివిస్ ల్యాబొరేటరీస్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి టోటల్గా 52% ప్రమోటర్స్దే. అంటే ప్రమోటర్ స్టేక్ అబౌవ్ 50% ఉంటే దాన్ని మనం అద్భుతమైనటువంటి కంపెనీగా మనం లెక్కేస్తాము. అదేవిధంగా డాక్టర్ రెడ్డిస్ వచ్చేటప్పటికి 55%, వాళ్ళది ఏదైతే ఒక 26% ప్రమోటర్స్ ఉన్నది, రిమైనింగ్ ఒక 30% వరకు ఎఫ్ఐఎస్ ఉన్నారు. అంటే మన ఎఫ్ఐఎస్ ఒక 10% స్టేక్ ఉంటేనే చాలా అద్భుతమైన కంపెనీ అనుకుంటాం. అలాంటిది డాక్టర్ రెడ్డిస్లో 30% ఎఫ్ఐఎస్ ఉన్నారు. ఆ మూడు కంపెనీస్తో పాటు నేను ఇంకొక 2 కంపెనీస్ కూడా మీకు చెప్తున్నాను. అరబిందో ఫార్మా. అరబిందో ఫార్మా కూడా మనకి లాస్ట్ ఇయర్ చూస్తే చాలా మంచి ప్రైస్లో మనందరం కూడా అరబిందో ఫార్మాలో 480 or 500 దగ్గర మనం తీసుకోవడం జరిగింది. అరబిందో ఫార్మా 55,000 కోట్లతోటి మంచి క్యాపిటలైజేషన్తో మంచి గ్రోత్లో ఉన్నటువంటి కంపెనీ. ఈ రోజున ₹900లో అరబిందో ఫార్మా దొరుకుతుంది. ఇది చాలా వెరీ షార్ట్ టర్మ్లోనే 1,500 నుంచి 2,000 వరకు వెళ్ళడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్ అరబిందో ఫార్మా. దీనికి కూడా ఒక యూనిక్నెస్ ఉన్నది. దీని యొక్క ఎక్స్పెన్షన్ కూడా చాలా హై గ్రోత్ తోటి ఎక్స్పెన్షన్ అవుతున్న కంపెనీ. 52% ప్రమోటర్స్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఎఫ్ఐఎస్ కూడా దీంట్లో 25%, అంటే 75% క్లోజ్డ్గా వాళ్ళ దగ్గర ఉన్నట్టు లెక్క. ఎఫ్ఐఎస్ 25% అంటే చాలా మంచి ఇన్వెస్ట్మెంట్, దాని మీద ఎంతో మంచి ఒపీనియన్ ఉంటే తప్ప వాళ్ళ ప్రోడక్ట్ మీద ఎఫ్ఐఎస్ 10% కన్నా ఎక్కువ ఉండరు ఏ కంపెనీలో కూడా. కానీ అలాంటిది ఇక్కడ ఫార్మా కంపెనీస్లో 25% ఈ అరబిందో ఫార్మాలో కూడా ఉండటం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా మనకి గత 2 yearsగాను చాలా అద్భుతమైనటువంటి గ్రోత్ ఇస్తూ బాగా స్పీడ్గా వెళ్తున్న కంపెనీ మనకి లారస్ ల్యాబ్స్. ఈ రోజున మనకి 500 నుంచి 600 మధ్యలో మనకి చాలా అద్భుతమైన ప్రైస్లోనూ ఇది మనకి దొరుకుతుంది. ఇది వెరీ షార్ట్లీ 1200 నుంచి 1500 వరకు కూడా వితిన్ స్పాన్ ఆఫ్ 1 yearలో కూడా వెళ్ళడానికి బాగా స్కోప్ ఉన్నటువంటి ఈ లారస్ ల్యాబ్స్. ఇప్పుడు లారస్ ల్యాబ్స్ ఏదైతే మన ప్రమోటర్స్ ఏదైతే 28% ఉన్నారు, ఇది టోటల్గా 33,000 crores కంపెనీ. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే కంపెనీస్లో చిన్న కంపెనీ అయినప్పటికీ దీని యొక్క స్పీడ్ కానీ దీని యొక్క గ్రోత్ కానీ చాలా ఫాస్ట్గా జరుగుతున్నటువంటి కంపెనీ ఇది. ఇది ఒక 28% ప్రమోటర్ స్టేక్ ఉండి ఎఫ్ఐస్ కూడా దీంట్లో ఒక 20% వరకు ఉన్నారు. అంటే ఈ ఫార్మా వీళ్ళ యొక్క ఫార్ములేషన్ కానీ వీళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ ఈ డైరెక్టర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఎక్స్పాన్షన్ కానీ ఇవన్నీ కూడా చాలా స్పీడ్ గ్రోత్ని తలపిస్తున్నాయి. కాబట్టి ఈ షేర్లో కూడా మనం ఇన్వెస్ట్ చేస్తే, అంటే మనం ఆల్రెడీ స్టాండర్డ్ కంపెనీస్లో ఒక 33 కంపెనీస్లో మనం హ్యాపీగా మనం దాంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నప్పటికి కూడా ఈ రెండు కూడా అరబిందో ఫార్మా అండ్ లారస్ ల్యాబ్స్ ఈ రెండు కూడా చాలా మల్టిప్లికేషన్ అయ్యే అవకాశం ఉన్నటువంటి బాగా స్పీడ్ గ్రోత్ ఉన్నటువంటి ఈ రెండు కంపెనీస్ కూడా. మనం ఫార్మా సెక్టర్ గురించి ఆలోచించినప్పుడు ఫార్మా సెక్టర్ ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియో ఉండవలసిందే. కానీ అందులోనూ ఉన్నటువంటి చాలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్లో మనకి ఏదైతే సెక్టారల్ లీడర్స్ అయితే ఏదైతే 3 కంపెనీస్ ఉన్నాయో, సన్ ఫార్మా కానీ, దివిస్ ల్యాబొరేటరీస్ కానీ, డాక్టర్ రెడ్డీస్ కానీ, ఈ 3 కూడా మీ పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 వాటితో పాటు చాలా అగ్రెసివ్గా బాగా స్పీడ్గా ఎదుగుతున్న కంపెనీస్లో అరబిందో ఫార్మా ఒకటి అండ్ లారస్ ల్యాబ్స్, ఈ 5 స్టాక్స్ని కానీ మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఫార్మా సెక్టర్లో మీరు ఫ్యూచర్లో చాలా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ని మీరు ఊహించనంతటువంటి ప్రాఫిట్స్ని తీసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఉన్నటువంటి స్టాక్స్ ఈ ఫార్మా స్టాక్స్. థ్యాంక్ యూ.